దోస్తులు, భయంకరమైన ఇంకో ప్లేస్లోకి వచ్చినాం. మొత్తం వెళ్ళిపోతున్నాం వీడియోలలో, ఫుల్ సపోర్ట్ ఇస్తారు. లవ్ యూ ఆల్ దోస్తులు. ప్లేస్ అయితే చాలా భయంకరంగా ఉంది. ఫీజులు అయితే ఎగరే అవకాశాలు ఉన్నాయి. ఇలాగ దోస్తులు, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంత కష్టపడుతున్నందుకైనా మీరు సపోర్ట్ చేస్తారు. జెన్యున్ వీడియోసే ఉంటాయి, కానీ కొన్ని కొన్ని సార్లు వెరైటీ ఉంటాయి. ఈసారి అడవిలో వచ్చినప్పుడు భయభ్రాంతులకు గురవుతాం మేము. చాలా కష్టపడి వీడియో చూస్తున్నాం. నన్ను చూస్తేనే భయపడేటట్టున్నారు మీరు దోస్తులు. సో ఇట్లానే సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు. వెళ్దాందా. సో దోస్తులు, తమ్ముళ్ళు, సమాధి గుడు ఇదేనంట. ఒకసారి అది చూపిద్దా, క్యామెరా తీసుకుందా. ప్యాక్ అవుతుందని ఆల్రెడీ ఏమేమో వచ్చింది మీరు చూసిరా. బాగుంది, ఉన్నది అనిపిస్తుంది. వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా నిమ్మకాయ వచ్చింది దోస్తులు. ఏడుపుల శబ్దాలు వస్తున్నాయి దోస్తులు. పట్టుకోరా, రూమ్ చేస్తా. పట్టుకో, లైట్ పట్టుకో. నిన్ను ఇబ్బంది పెడదాం రాలే అమ్మ, దయచేసి. అమ్మవో అక్కవో చెల్లివో దోస్తులు వింటారా? సౌండ్ వినోది కోర్రా నేను. మొత్తం ఏంటిదిరా ఇది? అరే నోట్రా, నా పక్క గారా. అరే మొత్తం నిమ్మకాయలే పడుతున్నాయిరా ఇడికాడికి. ఒక గిడ చిన్న చిన్న సమాధి చూసిరా దోస్తులు. ఈ చిన్నపిల్ల ఆత్మ అనుకుంటా ఇది. నిజంగా చూడు దోస్తులు. ఇగో, అరే నువ్వు ఎందుకు భయపడుతున్నారా భయ్? ఏమో పడుతున్నాయిరా, ఈ ఎడిగలు పడుతున్నాయి ఇవి. అరే ఇది ఏం చెట్టరా ఇది? అరే ఇసుకి మాకి కిరికిరి ఎట్టు పడతాం అయితే లేదు. ఏం క్యాప్చర్ అయితే లేదా? అమ్మాటోడు ఏంది ఇది కూడా చూడు దోస్తులు. తీసుకొచ్చి రాయండి పిల్లాన్ని. ఏడుకుపోతావు తమ్ముడు? మెడని రద్దెంగి చేతిలో పెడతా, అర్థమైందా? ఇంద్రాకంత గాడైతే ఏం లేదురా భయ్. దోస్తులు చూసిరా ఎంత డేంజర్ ఉంది. నువ్వు మిమ్మల్ని మేము ఇబ్బంది పెడతామని రాలే. పడ్డది పడ్డది ఏది పడ్డది? ఇది ఊగుతుంది, చాలా డేంజర్ ఉంది దోస్తులు. పురాతన కాలం నాటి భవంతి ఇది. పక్కా చెప్తున్నా, సౌండ్ వస్తున్నాయి రూమ్లోకి వెళ్ళి. అరే ఇట్లా కెమెరా పట్టుకో. మీకు ఏమైనా బాధ ఉంటే చెప్పురు, ఎందుకు ఏడుస్తురు? నువ్వు భయపడుతున్నావు, రాని ఏ సౌండ్ అవుతా చూద్దాం. సపోర్ట్ చేయకురా, ఇద్దాం బాబు. కానీ ఏమైతే కానీ చంపేది చంపేది కారా. వెరీ మచ్ ఏమో సౌండ్ వస్తుందిరా దోస్తులు. భయంకరమైన ఇంకో ప్లేస్లోకి వచ్చినాం. మొత్తం వెళ్ళిపోతున్నాం వీడియోలలో, ఫుల్ సపోర్ట్ ఇస్తారు. లవ్ యూ ఆల్ దోస్తులు. ప్లేస్ అయితే చాలా భయంకరంగా ఉంది. ఫీజులు అయితే ఎగరే అవకాశాలు ఉన్నాయి. ఇలాగ ఈ వ్యవహారం పడుతుందిరా అమ్మతో. దోస్తులు, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంత కష్టపడుతున్నందుకైనా మీరు సపోర్ట్ చేస్తారు. జెన్యున్ వీడియోసే ఉంటాయి, కానీ కొన్ని కొన్ని సార్లు వెరైటీ ఉంటాయి. ఈసారి అడవిలో వచ్చినప్పుడు భయభ్రాంతులకు గురవుతాం మేము. చాలా కష్టపడి వీడియో చూస్తున్నాం. నన్ను చూస్తేనే భయపడేటట్టున్నారు మీరు దోస్తులు.
సో ఇట్లానే సపోర్ట్ చేస్తుండ్రు దోస్తులు, వెళ్దాందా. స్టోరీ మీకు లాస్ట్ ఎండింగ్లో చెప్తా ఏందో, ఇప్పుడే చెప్తే నాకే భయం అవుతుంది. చూడు మీద జూమ్ చేయి తలుపు, గోడ అవతల ఉంది. సో ఇట్లాగే వెళ్ళాలి ఇప్పుడు. చూపెట్టి మీద కంప్లీట్ మీద చూపెట్టు, ఎట్లు చూసా తమ్ముడు. ఇది మొత్తం భయంకరంగా ఉంది కదా, దోస్తులు వేరే అనిపిస్తుంది. ఏమన్నా ఉంటే మళ్ళీ ప్రాబ్లం ఎప్పుడవుతుంది, ఏం లైట్ ఉండాలి. ఎంత భయంకరంగా ఉంది దోస్తు, కెమెరా రూపర్ కర్రీ మంచిగా చూపెట్టరా, ఇంకా దింపు మీదికి. మర్రి చెట్టు అవి కాదు, ఏం చెట్టు ఇది. సమాధి జీవితం చూడు రా, చూపెట్టా మంచిగా జూమ్ చేసి చూపెట్టు. సమాధి ఇది పక్క తీసుకుపోదామని వచ్చినాం. అందరు నాగం చేసినట్టు మమ్మల్ని నాగం చేయకు, మంచిగా చూపెట్టరా తమ్ముడు. అది ఫస్ట్ ఒక్కసారి గూగుంటా రాని చేస్తాను చూపెడుతుంది. ఇవ్వడు లైట్ పెట్టు, బేబీ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ సార్. అది దానికి మొత్తం దగ్గర పోతున్నాం, ఏ టైంలో ఏం తెగ పడుతుందో అర్థమవుతలేదు. ఒక సైడ్ ఏమో ఈ జంగళ్ళకి వెళ్ళి ట్రైన్లు పోతున్నాయి. గూగుల్ టైమ్ రైట్ నౌ 1:20 AM రాత్రి 1:25 నిమిషాలు దోస్తులు. చాలా ఘోరంగా ఉంది,
అండ్ డేట్ గూగుల్ డేట్ ఇండియా. వాట్ హ్యాపెన్ మ్యాన్, ప్రతిసారి ఇదే పరిశ్రమ ఉంది. టుడే డేట్ ఇట్ ఇస్ ఫ్రైడే ద 24th of December 2021. టైం చూసి రాదు అసలు. బ్రైట్నెస్ తక్కువ చేయమ్మా. బ్రైట్నెస్ తక్కువ చేయన్నా. సో దోస్తులు చూసారా టైం? టైం కూడా కొడతా, మళ్ళా కొడతా నేను బ్రైట్. గూగుల్ టైం రైట్ నౌ ద టైమ్ ఇస్ 1:20 AM. బద్దలు వాసినారు, నేను సమాధి కాడనే ఉండి మాట్లాడుతున్నాం. భయంకరమైన ప్రేతాత్మ నమ్మది ఎవరో తెలియదు కానీ మొత్తానికి అయితే ఆగని లేపుతుంది. టైం చూడొచ్చు, ఈ టైం పర్ఫెక్ట్ ఉంటుంది. దీన్ని ఎవ్వడు కూడా మార్చలేడు. గడియారంలో చూపెట్టే టైంలో, ఫోన్లో చూపెట్టే మీద టైం డమ్మీలు ఉంటాయి. ఎవరైనా సరే టైం చూపెట్టి వీడియో కంటిన్యూ ఉంటే నేను నమ్మురి. ఫేక్ వీడియోస్ చాలా అయిపోతున్నాయి. అండ్ ఏమో పేరుంది అక్క, అది రెడ్డి అక్క. సో థ్యాంక్ యూ అక్క, బా థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమేమో సౌండ్ అవుతుంది రా భయ్యాగిరే. ఓ నువ్వు ముసల్దానో పరుచుదానో మరి ఇవ్వనో తెలియదురా భయ్య, ఆగంది ఏంగరా మమ్మల్ని పోతామంటే అర్థమైతే లేదా మీకు? జెన్యున్గా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్ తమ్ముడు. పట్టుకో మొత్తం ఇట్లా కనబడుతుందా కుక్కలు అరుతున్నాయి అన్న? ఈ జంగల్లో కుక్కలు ఏందన్న? ఈ సమాధి మనకు సేఫ్టీ అంట. కుక్కల సౌండ్లు దోస్తులు విన్నారా? వీడికి రాగానే కుక్కల సౌండ్ వస్తుంది రా. అన్న తొందర తీసుకొని వెళ్ళిపోదామన్నా. డేంజర్ ఆరే నిజమా? అరే కుక్కలు ఎడుతున్నాయి అన్న అవి. చూసినా అడుగడుగు నా మొత్తం కాలిపోయి కనబడుతుంది. ఒకసారి చెట్లు చూపెట్టు మీద, మీద చూపెట్టు. మరి ఇప్పుడే లేదు కదా ఇది అన్నది? ఎట్లా అన్నది? ఏంటిది అన్న మొత్తం మధ్యలో అట్లుంది? అన్న అద్దు అన్న, అన్న అన్న అది అద్దు అన్న. ఆల్రెడీ వీరు బాట శాంతి పూజ చేపించినట్టు ఉన్నారు ఇక్కడ. మరి ఆత్మ శాంతించాలన్నా మరి జీవితం కావాలే. ఏమైందా నీకు అన్న? కెమెరా పట్టుకున్నా. ఏమైందా నీకు? ఏముందిరా ఇది మాత్రం ఘోరంగా ఉంది. మరి నువ్వు ఏం చేద్దావురా? మరి ఇదైతే ఘోరంగా శవం, ఇదే దోస్తులు చాలా ప్రమాదకరంగా ఉంది. ఇడా ఏమైనా అయిందారా నీకు? ఏమనిపిస్తుందిరా? కుట్టినట్టు అనిపిస్తుంది అన్న. వెళ్ళిపోదామన్నా అన్న. వీడి దాకా వచ్చినాం, బిస్కెట్ కావద్దని చెప్తున్నా నేను. ఏం చెప్తావు? చంపేతావు మమ్మల్ని? చెప్పు మరి, ఏమైనా ఉద్దేశం ఉంటే చెప్పు మరి. మమ్మల్ని ఆగం చేయకు జరా, దయచేసి ఒక వీడియో తీసుకుపోదామని వచ్చినాం. మొత్తం ఏంటిదిరా ఇది? అరే నువ్వురా నా పక్కగారా. అరే మొత్తం నిమ్మకాయలే పడుతున్నాయిరా ఇడికాడికి. ఒక గిడ చిన్న చిన్న సమాధి చూసిరా దోస్తులు. ఈ చిన్నపిల్ల ఆత్మ అనుకుంటా ఇది. నిజంగా చూడు దోస్తులు. ఇగో అరే నువ్వెందుకు భయపడుతున్నారా భయ్? ఏమో పడుతున్నాయిందిరా, ఈ ఎడిగలు పడుతున్నాయి ఇవి. అరే ఏం చెట్రా ఇది? అరే మా అక్క కిరికిరి ఎట్టు పడతాం అవుతలేదు, ఏం క్యాప్చర్ అవుతలేదా? అరే అమ్మాటోడు ఏంది ఇది కూడా చూడు దోస్తులు. తీసుకొచ్చి రాయండి పిల్లాన్ని. ఏడికి పోతావు? తమ్ముడు మెడ నిర తెంగి చేతిలో పెడతా, అర్థమైందా?
బాదర్ చోదు ముచ్చట్లు మాట్లాడకు. గాజులు కూడా ఉన్నాయి దోస్తులు, ఇడ చూడచ్చు. గాజులు ఇదంతా ఏంటి ఇదంతా? ఈ రాత్రిపూట వాత్తుడు రారా పెట్టుకో, మేము అడుగుతాం అని. అరే రూమ్లోకి వెళ్ళి వచ్చింది. అరే ఎన్ని నిమ్మకాయలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఇప్పుడు అనేది క్యాప్చర్ చేసిన, కాకపోతే ఎట్లా అనిపించింది తెలుసా? ఇప్పుడు ఇది మనోడేవాడో విసిరేసినట్టు అనిపించింది. వెళ్ళిన మా కోసం కొన్ని అప్నవాళ్ళ ఫేకరావులే సార్ అదికి రా దోస్తులు. ఇది మేము ఏషటి బీషటి ఏమి ఉండే ప్లేస్ మీరు చూడొచ్చు. జెన్యున్ ప్లేస్ ఇక, ఇంత భయంకరంగా ఉంది. ఇది మొత్తం ఇక్కడ చూడరు, ఇది మొత్తం ఆత్మశాంతి చేసినట్టు. ఇదైతే చూడరు పాతకాలంది. చూసారా దోస్తులు, చాలా అంటే చాలా ప్రమాదకరంగా ఉంది. పోదాం మరాట అద్దాం, మరి ఘోరంగా ఉంది వ్యవస్థ అయితే ఇక్కడ. మరి చందమామ కనబడేసరికి కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇది అయిపోయినాక ఆ రూమ్లోకి పోదాం మనం. దానికి అరే నువ్వు ఇట్లా దగ్గర ఇట్లా పట్టు నీకు అలా నూకేసినట్టు అనిపించినా ఏం చేసినా దయచేసి బరాబర్ ఉండరు. సో అర్థం చేసుకోండి దోస్తులు, నా చేతులు అనిపిస్తున్నాయి. సమాధి, ఈ పెద్ద సమాధి, ఈ చిన్న సమాధి. రెండు రోజులు ఇంట్లో దగ్గు జ్వరం, దగ్గు అయితే ఫుల్ అవుతుంది దోస్తులు. మొత్తం టైర్డ్ ఉంది, అయినా కానీ వీడియో తీస్తాం. మంచిగా సపోర్ట్ అవుతారు. అరే చూసి జాగ్రత్త, పిచ్చి పిచ్చి దగ్గర నచ్చిందాం కోసం మనం ఇబ్బంది. సమాధానం చెప్పాల్సి వస్తుంది. నేనంటే సత్యసావాణి ఏం కాదు, కానీ మీకు సమాధానం నా గురించి వచ్చి నీ ప్రాణం పోద్దాం పోయి అది ప్రాణాలను తెగించే ఇలా దిగిన మీరు ఇలా కాబట్టి అందరు సపోర్ట్ చేస్తారు కాబట్టి. ఎవరు నూకినంటారా అన్న? అది నూకినట్టు కాదు, వాళ్ళు కొట్టారు నాకు. సో దోస్తులు తమ్ముళ్ళు వద్ద, మీరు పొమ్మంటారు మీదేం పోతుంది లోపల పోయి చూపెట్టన్నా అంటారు, మా పానం మీదకి వస్తుంది. ఇంకా అలా వేరే వేరే ముచ్చట్లు ఫేక్లు వేసి చూస్తారు. చేయకుర్రా పోయి, బాగా బాధ అనిపిస్తుంది. ఇట్లా ప్రాణాలకు తెగించి మేము ఆడుతుంటాం, వచ్చి ఆట ఆడేదానికి వస్తే మీరు మమ్మల్ని ఇట్లా మాట్లాడి డిస్కనెక్ట్ చేయకూరి, ఎంకరేజ్ చేయరు. లేకపోతే బ్లాక్ చేసి పారేయండి రైడింగ్ కానీ, డిస్కనెక్ట్ చేసి వచ్చాడు మాట్లాడకూరి. సైడ్గా వదిలాం, దయచేసి ఏమైనా ఉంటే మాకు తవ్వీర్రి, మేము మిమ్మల్ని ఇబ్బంది పెడదామని చెప్పి రాలే. ఇది మన తెలుగు రాష్ట్రం అన్నా. నాకు అద్దు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెడదామని రాలే. అదే సౌండ్ వస్తున్నాయి రూమ్లో దోస్తులు. మిమ్మల్ని ఇబ్బంది పెడదాం రాలే, ఒక వీడియో తీసుకోపోదాం వచ్చిన అన్న సప్పుళ్ళు వస్తున్నాయి. మీకు ఏమైనా బాధ ఉంటే చెప్పురు, ఎందుకు ఏడుస్తురు? మీరా నువ్వు భయపడుతున్నావు, రాని సౌండ్ అంతా చూద్దాం.
ఎప్పుడు చేయకరా, ఇద్దాం బాబు. కానీ ఏమైతే కానీ చంపేది చంపేది కదరా. అరే మా ఆకారం పోయింది ఇప్పుడు తెల్లగా పోయింది. నేను చూసిన అన్నా కనబడే తిన్న ఫోన్ అవు తిరుగుతుంది లోపల ఆకారం. అరే ఇది తెల్ల వేసుకుంటే అయింది మొత్తం. ఇది అయ్యింది అన్న కనబడతలేదు, వీడియోలో కనబడుతుంది. నాకు కనబడుతుందిరా, నీకు కనబడుతుంది ఏమన్నా లోపల? నాకేం కనబడతలేదు, వీడియోలో కనబడుతుంది. నాకు కనబడుతుందిరా ఇక్కడ పోయింది ఇప్పుడు. అవు కనబడుతున్నారు నీకు? లోపడైతే దోస్తులు చూస్తే పోదాం అద్దారు. అరి తమ్ముడు మిస్ అవుతుందా? దయచేసి మిమ్మల్ని ఇబ్బంది పెడదామని రాలే, మేము లోపలికి వస్తున్నాం. ఇక ప్రాణాలకు తెగించేస్తున్నాం. ఇక మీ నువ్వు ఏం చేస్తావు చేయాలి, నీ ఇష్టం. ఇక దయచేసి తోపిచ్చి ఫోన్ ఇచ్చిపెట్టాడు. నాకైతే భయం అవుతుందిరా భాయ్. ఇందిరా గంత గాడైతే ఏం లేదురా భాయ్. దోస్తులు చూసిరా ఎంత డేంజర్ ఉంది. నువ్వు మిమ్మల్ని మేము ఇబ్బంది పెడతామని రాలే. పడ్డది ఏది పడ్డది, ఇది ఊగుతుంది. చాలా డేంజర్ ఉంది దోస్తులు. పురాతన కాలం నాటి భవంతే ఇది, పక్కా చెప్తున్నా. సౌండ్ వస్తున్నాయి కదా రూమ్లోకి వెళ్ళి. అరే నేను ఇట్లా కెమెరా పట్టుకో. అరే కెమెరా సౌండ్ వస్తుంది కదా రూమ్లోకి వెళ్ళి. మేము మిమ్మల్ని ఇబ్బంది పెడతామని రాలే. దయచేసి ఒక వీడియో తీసుకోపోదామని వచ్చినాం. దయచేసి అర్థం చేసుకోండి. అన్నన్నా ఈ ఫోటో చూపెట్టు. ఫోటో తీసుకున్నా ఇది ఇవ్వలేదన్నా. ఉరుకుతున్నాయందిరా ఇటు చూపెట్టరా పోయి. నువ్వు మిస్ అయితే మళ్ళీ పరిచయం అవుతుంది. కొంచెం నువ్వు మేము మిమ్మల్ని ఇబ్బంది పెడదామని రాలే. దయచేసి అర్థం చేసుకోరి. మొత్తం ఎట్లున్నా చూసుడు చూసుడు. ఏడవక మాటికేమైనా బాధ ఉందా చెప్పు. నీకేమైనా బాధ ఉందా? నీకేమైనా బాధ ఉంటే చెప్పమ్మ, నీకు దండం పెడతా. ఫోన్ సరేడేరా, ఫోన్లు చాలా పెట్టుకుని రావద్దురా అసలు ప్లేస్లలో. బాగా ఉన్నట్టు అనిపిస్తుంది. వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా నిమ్మకాయ వచ్చింది దోస్తులు. ఏడుపుల శబ్దాలు వస్తున్నాయి దోస్తులు.
పట్టుకోరా, జూమ్ చేస్తా, పట్టుకో, లైట్ పట్టుకో. నిన్ను ఇబ్బంది పెడదాం రాలే అమ్మ, దయచేసి అమ్మవో అక్కవో చెల్లివో. దుస్తులు వింటారా సౌండ్ వినోరు కోర్రా నేను. ఏమైందిరా నా రూమ్ లో శబ్దాలు వస్తున్నాయి, దారా ఎక్కువ ఉందా? అమ్మా మేము పోతున్నాం ఇక, దయచేసి మిమ్మల్ని ఇబ్బంది పెడదామా రాలే, ఒక వీడియో తీసుకుపోదామని వచ్చినాం. శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, సో ఇంతసం ముగిద్దాం. అరే చింతలు వస్తున్నాయి చూడు, కనబడుతున్నాయి చూడు దోస్తులు. ఇంత సలీల, ఇప్పుడు సలీలు ఎట్లా పెడుతున్నాయి చలికాలం మీకు తెలుసు. ఇంత సలీల వీడియోలు తీస్తున్నట్టు మీరు అర్థం చేసుకొని లైక్ కామెంట్ కూడా నాకు చెప్పబుద్ధి తెలియదు. సో బాయ్, ఇంతటితో ఈ వీడియో ముగిద్దాం దోస్తులు, బాయ్. ఇంద్రా ఇదంతా ఏం పడుతుందిరా? బ్లడ్ ఆరోగ్యం మంచి లేదు దోస్తులు, దగ్గు ఇట్లా ఫుల్ ఉంది, సలిగే సర్ది దగ్గు ఫుల్ అయిపోయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఇది గుజువు పెట్టు ఫైనల్గా సమాధి. ఆత్మను అంతరాత్మను పరమాత్మను కానీ ఏడ్చుకుంటుంది. అవ్వను అక్కనో చెల్లెను ఎవరో కానీ ఆమె పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని మనసుపెట్టిగా కోరుకుంటున్నా. చాలా రెడ్ బై.